Hi friends, welcome to our business ideas in Telugu channel. Nenu chese prati business video information miss kaakunda meeru chudali ante na channel ni subscribe cheskondi alage tappakunda bell symbol meeda press chestene meeku notifications anedi vastayi. So friends, nenu ivvala cheppoboye business kevalam oka 30,000 తో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు మీరు మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు టోటల్ ఇయర్ మొత్తం కూడా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సీజనల్ బిజినెస్ కాదు, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మాత్రమే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి పెట్టుబడి ఎంత, అలాగే బిజినెస్ ని ఎట్లా చేయాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే చికెన్ సెంటర్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ స్టిక్స్ అలాగే రింజిమ్ చికెన్ అంటారు అటువంటి ఐటమ్స్, అలాగే లెగ్ పీసెస్, లివర్, చికెన్ పకోడా ఇటువంటి ఐటమ్స్ ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడి, కేవలం ఒక్కసారి 30,000 ఇన్వెస్ట్మెంట్ అనేది పెడితే చాలు మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ చాలా చాలా టేస్టీ అయినటువంటి ఫుడ్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. ఇది నెల్లూరులోని ఫిష్ మార్కెట్ కి బ్యాక్ సైడ్ ఈ షాప్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ చికెన్ కి సంబంధించినటువంటి టోటల్ ఐటమ్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి. ఇటువంటి సెంటర్ ని మీరు స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. కేవలం ఇటువంటి సెటప్ అంటే ఈ బిజినెస్ సెటప్ కి మీకు అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 30,000 అవుతుంది. అలాగే గ్యాస్ స్టవ్, సిలిండర్ అనేది కావాల్సి వస్తుంది. అలాగే చికెన్ ని రోస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక బౌల్ అనేది కావాల్సి వస్తుంది. కేవలం చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ కనబడేటటువంటి స్టవ్ ఏదైతే ఉందో అది బొగ్గులతో రన్ అవుతుంది అనమాట. అంటే కోల్ తో ఇక్కడ చికెన్ అనేది బాయిల్ అనేది అవుతుంది. సో ఇలాగ మీకు డైరెక్ట్ గా కోల్ మీద హీట్ అయ్యేటటువంటి చికెన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద గార్నిష్ గా అంటే కొన్ని ఫ్లేవర్స్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. అంటే చికెన్ మసాలా, అలాగే గార్లిక్, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అనేది దీని మీద వేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కేవలం ఒక 30,000 తో ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock మధ్యలో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఏ ఐటమ్ అయినా కానీ 30 rupees కి దొరుకుతుంది అనమాట. అంటే చికెన్ స్టిక్ 30 rupees పడుతుంది, అలాగే రింజిమ్ చికెన్ అనేది ఉందన్నమాట. ఈ ఐటమ్ కూడా చాలా చాలా ఫేమస్ ఇక్కడ. ఇది కూడా కేవలం 30 rupees అనేది పడుతుంది. అలాగే లెగ్ పీస్ కూడా 30 rupees లో ఉంది, 60 rupees లో ఉంది. సో ఈ విధంగా మీకు ఇక్కడ చాలా ఐటమ్స్ అనేది దొరుకుతాయి. ఒక మంచి సెంటర్ లో ఇటువంటి చికెన్ సెంటర్ ని మీరు స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇటువంటి చిన్న షాప్ లో పడ్డే మీకు మినిమం 1,000 rupees నుంచి 2,000 rupees వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ మీరు మినిమం ఒక 30,000 నుంచి 50,000 వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఈ చికెన్ సెంటర్ అనేది నెల్లూరులోని ఫిష్ మార్కెట్ దగ్గర మీకు రన్ చేస్తూ ఉన్నారు. మీరు కావాలి అంటే డైరెక్ట్ గా విజిట్ చేసి ఇక్కడ దొరికేటటువంటి చికెన్ స్టిక్స్ కావచ్చు, అలాగే రింజిమ్ చికెన్, చికెన్ పకోడా అంతా కూడా మీరు ఒక్కసారి వెళ్ళి టేస్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఎంత బిజీగా ఉంటుందనేది మీరు ఒక్కసారి గమనించండి. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఎక్కడే కానీ ఫుడ్ బిజినెస్ లో లాస్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాకపోతే ఈ ఫుడ్ ని మీరు టేస్టీగా చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా, అలాగే ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయాలన్నా మీరు నెల్లూరులోని ఫిష్ మార్కెట్ దగ్గరకు వెళ్తే మీరు ఈ ఫుడ్ ఐటెంని టేస్ట్ చేయొచ్చు. అలాగే బిజినెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మీకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కేవలం 30,000 అనమాట ఇటువంటి సెటప్ అనేది చేయడానికి. అలాగే మీకు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మినిమం 50% వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది.